జగన్మోహన్ రెడ్డి గారు మరి గెలిచిన దగ్గర నుంచి పదే పదే మాట్లాడుతున్నమాట మహిళా సాధికారత. మరి మహిళల రక్షణ కోసం నేను ఎన్నో చర్యలు తీసుకుంటున్నాను, మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి కాబట్టి వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నానని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ 9 నెలల పరిపాలనలో మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెచ్చారు. పక్క రాష్ట్రంలో ఉన్న అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి పేరు మీద మన రాష్ట్రంలో పేరు మోగేటట్టు దిశ చట్టం అని పెట్టాడు. పక్క రాష్ట్రంలో చచ్చిపోతే ఎన్కౌంటర్ చేస్తే సంతోషపడ్డారండి అందరూ. కానీ మన రాష్ట్రంలో దిశ చట్టం ఆయన తెచ్చి పెట్టిన తర్వాత ఇక్కడ ఎంతమందో అత్యాచార చిన్న చిన్న పిల్లలండి, 6 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, చిన్న పిల్లలు అత్యాచారాలకు గురైనా కూడా పట్టణట్టు ఊరుకున్నాడు. 21 రోజులు మేము రోజా గారు చెప్పారు, మరి అసెంబ్లీలో చెప్పారు, దశ చట్టం ఏంటంటే అన్నకన్నా ముందు అన్న వచ్చి షూట్ చేసి పారేస్తారు ఆ చట్టం అత్యాచారం చేసిన వాళ్ళని చెప్పింది రోజా గారు. కానీ ఆవిడ అట్ట చెప్పింది, కానీ మరి మా ఉద్యమం చేసే అమరావతి ఉద్యమం చేసే మహిళల్ని మాత్రం మీ మగాళ్ళ ఆడంగిలాళ్ళ మహిళల్ని ముందు కూర్చోబెట్టి చేస్తున్నారని చెప్పిందండి. అది మరి నోరో ఇంకేదో ఆమె ఆలోచించుకోవాలి రోజా గారు. మరి ఆయన అసెంబ్లీలో ఉండి ఆయన అమ్ముతుండే ఆ లేడీస్ అట్ట అన్నప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనరండి మమ్మల్ని? ఆయన ముందు వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళ పార్టీలో వాళ్ళని బయట జరిగే అత్యాచారాలు ఏమన్నా ఆపుతున్నాడా? మరి వాళ్ళ అత్యాచారం చిన్న చిన్న పిల్లల మీద చేసిన వాళ్ళని కూడా వాళ్ళ బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఏది ఆపట్ల నేను ఆ చట్టం తెచ్చా ఈ చట్టం తెచ్చా అంటున్నా, తీరా పోలీసులు ఏమంటున్నారో తెలుసా? అది ఇంకా అమల్లోకే రాలేదండి. ఆయన తెచ్చాడు కానీ ఇంకా అమల్లోకి రాలేదు. మేమేం చేయమంటున్నారండి? మన దిశ చట్టం ఏమైందంటే వాళ్ళ పోలీసులే చదువుతున్నారు, ఇంకా అమల్లోకి రాలేదండి అని. అంటే 21 రోజుల్లోనే దాన్ని అంతు తేల్చేసి అత్యాచారం చేసిన అని చంపుతామంటున్నారు. అంటే మరో సత్యంలాగా చేయాలనుకుంటున్నారు అనమాట. వీళ్ళు చేసే తొందరపాటు చర్య మన అయోష కేసు ఇప్పుడు దాదాపు ఎలా సత్యాన్ని తీరా ఇప్పుడు దాకా ఉంచి ఆరోగ్యం అంత పాడైపోయి అబ్బాయి నిర్దోషాన్ని వదిలిపెట్టారు. ఆ రకంగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అందుకని జగన్ గారు తెచ్చింది. మరి ఆకాశంలో సగం, అవకాశంలో సగం, మహిళా రిజర్వేషన్లు ఇంకేముంది, మహిళలకు సగం ఒక్క అన్నారు. మరి వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన చెప్పారు మహిళలకు సగం ఆస్తి వాటానికి జరుగుతుంది. అది వాళ్ళ ఆస్తి మాకు కావాలి అని తల్లిదండ్రుల మీద కూడా వేస్తున్నారు. మాకు సగం కావాలంటే జరిగింది కూడా తెచ్చుకుంటున్నారు. కానీ మీరు ఆస్తి ఒక్కే కానీ మేము ఏదైనా బయటకు వచ్చి ఏదైనా చేసేటప్పుడు మీరు 100 తిడుతున్నారు. మీ మహిళా ఎంపీల చేత, ఎమ్మెల్యేల చేత కూడా తిట్టిస్తున్నారండి పక్కన నుంచొని కూడా దారుణంగా మహిళల్ని. మీరు ఏ మహిళా దినోత్సవం కూడా మేము అసలు జరుపుకోవట్లేదండి ఈసారి. ఎందుకంటే మీ దిశ చట్టం అంత వెళ్ళిపోతుంది ఇక్కడ. మరి మీ ఎమ్మెల్యేల నోళ్ళు అంత పగిలిపోతున్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మహిళల మీద. మరి వాసిరెడ్డి పద్మ గారు కూడా హ్యూమన్ రైట్స్ ఢిల్లీ నుంచి వస్తే మేము మాట్లాడటానికి విజయవాడ వెళ్తే వీళ్ళందరూ కలిసి ఎక్కడికక్కడ మెసేజ్లు పెట్టుకొని ఆ వెంబడి పడిపోయారు ఎక్కడుంటే అక్కడ అని మాట్లాడిందండి. ఆ మా దగ్గరే రాలేదని మేము వెళ్తే ఆమెకేంటి అంత బాధ? వాసిరెడ్డి పద్మ గారు ఒక మహిళా చైర్మన్గా ఉండి మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడి వీళ్ళు దిశ చట్టానికి ఏమాత్రం న్యాయం చేస్తున్నారు? మనూళ్ళ మనీ రాష్ట్రంలో జరిగిన ఏమీ లేదు. పక్క రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దిశ చట్టం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టానికి న్యాయం ఎంతవరకు చేస్తాడనేది అసలు ఎంతవరకు ఒక్క అత్యాచారం కేసు కానీ ఆడవాళ్ళు బలి అయిపోయిన కేసు ఒక్కటి కూడా ఆయన న్యాయం చేయలేదు. ఇంకా ఆయన ఎట్టు చేస్తాడో తెలియదు. పోలీసులు అయితే ఇంకా ఆ చట్టం రాలేదండి అంటున్నారండి. దిశ చట్టం మాకేదని జరిగినప్పుడు పోతే ఇంకా దిశ చట్టం అమల్లోకి రాలేదు మేడం గారు, మీరు మామూలు కేసులు పెట్టుకొని పోండి అని అంటున్నారు. మరి వాళ్ళందరూ ఇంకా బయటేమంటున్నారు, మేమైతే ఈ చట్టాన్ని అంత ఇదిగా మేము తీసుకోవట్లేదండి, ఈ దిశ చట్టాలు ఈయనకన్నా మేధావులు ఆలోచించి ఇవాళ నిర్భయ చట్టం అని తీసుకొచ్చారు. 7-8 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి ఇంతవరకు రోజు మరి ఉరిశిక్ష అని ఆ కేసుల్లోనే పెద్ద కోర్టులోనే వాళ్ళకి రోజు ఆ కేసుల్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం, ఈ కోర్టుకు వచ్చింది, ఆ కోర్టుకు వచ్చిందని వాళ్ళ మానసికంగా ఒకసారి ఉరి అయ్యటం లేదు. జనం వాళ్ళ అమ్మను కూడా బాధ పెడుతున్నారు నిర్భయ కేసులో. ఇంకా ఈయన చెప్పే దిశ చట్టం ఎన్నాళ్ళు పట్టిద్దండి? 7-8 ఏళ్ళు అయిన వాళ్ళకి ఇవాళ గతి లేదు. ఇలా ఎన్కౌంటర్ అక్కడ చేశారు కనుక నువ్వు ఆవేశంలో దిశ చట్టం అని ఇక్కడ పెట్టావు పక్క రాష్ట్రంలో. కానీ అది జరిగే పనేనా? ఎవరైనా వచ్చేసా మరి జైల్లో పెట్టండి, చేసిన వాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళని కానీ తీసుకెళ్ళి మీరు ఏదన్నా చర్య తీసుకుంటున్నారా? ఆ ఎదటి వ్యక్తి మీద అత్యాచారం చేసిన వాళ్ళు కానీ లేకపోతే అవమానించిన వాళ్ళు కానీ ఆ చట్టం పరిధిలోకి ఏమన్నా తీసుకొస్తున్నారా మీరు? అది ఒక కేసు అన్న మీకు ఫైల్ అయిందా? అది ఒక్కటి మీ స్టేషన్లో చూసుకోండి. పోలీసులను కొట్టండి అని ఆడవాళ్ళ మీదకి ఈ ఉద్యమంలో అమరావతి ఉద్యమం చేసే ఆడవాళ్ళని ఎంతోమంది మీద కేసులు పెట్టించారు. మీ దిశ చట్టం దేనికి వర్తిస్తుంది? గుడికాని వెళ్తుంటే వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టించారు. సాక్షాత్ ఎస్పీఏ లాఠీ పట్టుకొని తిరిగి నిజ్జివాల్సి ఉండే, ఎస్ఐఏ మరి ఇటుకరాళ్ళు పట్టుకొని తిరిగి నిజ్జివాల్సి ఉండే. మీరు దిశ చట్టం ఎవరి మీద పెడతారు? మీరు పెట్టుకోండి ఆ చట్టాలన్నీ మీ పోలీసుల మీద, మీ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద పెట్టండి. మా ఆడవాళ్ళందరూ నిన్న మీ బెయిల్ మీద ఎన్ని కేసులు పెట్టారు ఆడవాళ్ళు ఇక్కడ ఉద్యమం చేస్తున్నారని. అంటే మేము మగాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారా గొడవని చూడటానికి పోతే ఫోటోలో ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళ మీద కూడా పెట్టి వాళ్ళు ఇల్లు వాకిళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టే
వెళ్ళారు మీరు పట్టుకుంటారని. ఇప్పుడు పెట్టండి దిశా చట్టం మీ గవర్నమెంట్ ఆఫీసర్ల మీద, మీరు బెట్టరా చట్టాలు మా మీదే శ్రుద్ధటానికి. మీ పార్టీ వాళ్ళకి మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎవరి మీద ఆ చట్టం వర్తించదు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్పకుండా ఆ చట్టం పెడతారు. అది వచ్చింది ఆ రోజు వచ్చినప్పుడు మళ్ళీ మేము ఈ టీవీల్లో, ఈ మీడియాలో, ఈ సోషల్ మీడియాలో కూడా మాట్లాడే రోజు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నామండి. మేడం చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు, మరి ఇంతమంది మహిళలు 80 రోజుల నుంచి ధర్నా చేసి ఎన్ని కేసులు ఎదుర్కొన్న తరుణంలో మీ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఒక మహిళ ఉండి ఎలా స్పందిస్తుందని అనుకుంటా? మా ప్రాంతం ఎమ్మెల్యే మహిళనండి, ఆమె కూడా మమ్మల్ని ఇప్పుడు ఆమె ఏమంటుందంటే గుండు కొత్తే జగన్ జగన్ అంటారంటండి. అట్టాని అత్యాచారం చేసిన వాళ్ళని కూడా జగన్ జగన్ అనంటమ్మ నిమిషంలో మీ ముందు విష్ణుమూర్తి తల్లి ప్రత్యక్షం అవుతాడని చెప్పింది. ఆ రకంగా ఉంది ఆమె తీరు. మేము 80 రోజులు చేసినా లేదు, ఈ రకంగా 200 చేసినా ఆమె నేను రాను, నాకు అసలు ఓట్లు వేయలేదని మొహమాటం లేకుండా ఇవాళ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా చదువుతుంది. గెలిచి కూడా నాకు ఓట్లు వేయలేదని చదువుతుంది. అంటే ఈ మొత్తం ఒక ఇప్పుడు అమరావతి వచ్చిందని రైతుల పొలాలు మా అన్ని ఏమైపోతాయి, మా ఆస్తులన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పామని ఒక తాటి మీదకి వచ్చాం. మీ వాళ్ళు ఉండారు, తెలుగుదేశం వాళ్ళు ఉండారు, అన్ని పార్టీల వాళ్ళు ఉండారు ఇక్కడ. మీరు అట్ట అంటే ఏమన్నా బాగుందా? వాళ్ళు మహిళా ఎమ్మెల్యేలు కాదండి, వాళ్ళు ఏ చట్టం వచ్చినా ముఖ్యమంత్రి గారు ఏ చట్టం అంటే అదే, ముఖ్యమంత్రి గారు నోటా అంటే నోటానే అంటారు వాళ్ళు కూడా. కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి ఎమ్మెల్యేలు కానీ ఆడ మంత్రులు కానీ, మరి హోమ్ మంత్రి వాళ్ళ హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఉన్నారు, ఆమె ఏమన్నా మాట్లాడుతుందా? మేము ఇంకా పోలీసుల మీద డ్రోన్ కేసు రోజు పోలీసుల మీద మేమందరం ఎగబడ్డామని ఆమె స్పందించింది వచ్చి టీవీలో పని కట్టుకొని. అంటే ఆమె పోలీసు ఆఫీసర్లు వాళ్ళకి ఎందుండే వాళ్ళ మీద స్పందించింది, కానీ మహిళలుగా ఆమెకి ఎంత కూడా లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా ఇవాళ గవర్నమెంట్లో ఉండే వాళ్ళు అందరూ కూడా పాలకుల్ని పోలీసులు, పోలీసుల్ని పాలకులు రక్షిస్తున్నారు, కానీ ఈ చట్టాలన్నీ అసలు వాళ్ళకి ఒక ఏ చిత్తు కాగితాలు లాగా ఉండయండి. వాళ్ళకి చట్టాలతో వాళ్ళకి పని లేదు. ఇవాళ చట్టాలతో పని ఉంటే ఇవాళ హైకోర్టులో చేస్తే మదలకుండా కూర్చోవాలి, కానీ మా హైకోర్టు లెక్కే లేదని చెప్పి వాళ్ళు దున్ని మీ భూములు కూడా మేము సెంటి సెంటి ఇచ్చేస్తాం పేదలు, కానీ వీళ్ళ మహిళలు వచ్చి కూడా మేము అందరం పొలాలు ఇచ్చామంటే వాళ్ళ నెడమరు గ్రామం కానీ ఎక్కడైనా వాళ్ళ మీద ఇంకా దౌర్జన్యం చేసే లెక్కలో మాట్లాడుతున్నారు, కానీ ఆఫీసులు కానీ వచ్చిన వాళ్ళు వాళ్ళకి అసలు భయమే లేదండి. మా ముఖ్యమంత్రి గారు మా కోసం ఏదైనా చేస్తారు, మా పదవులు శాశ్వతంగా ఉంటాయి, మీరు ఎన్నైనా చేసుకోండి, మీ మీద వేసి రుద్దుతామని ఏ చట్టమైనా మా మీద అండి, సాధికారత లేదు, ఏమి లేదండి. వాళ్ళకుండా ఆడ ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళు మంత్రులు కానీ మెదలకుండా ముఖ్యమంత్రి గారు కూర్చోంటే కూర్చుంటున్నారు, నుంచోంటే నుంచుంటున్నారు. వాళ్ళకు ఒక స్వతంత్రమైన స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఒకటి ఏదైనా మాకు చెప్పటం కానీ ఏమీ లేదు. ముఖ్యమంత్రి నోటి ఎమ్మటి ఏదో వస్తే అది మాకు పాస్ చేస్తున్నారు. అసలు మా గురించి మాట్లాడటం కూడా దండగాని నోరు మూసుకొని కూర్చుంటున్నారు అండి. ఇంకా వాళ్ళు ఆడ ఎమ్మెల్యేలు మాకు ఆడవాళ్ళుగా మాకు సపోర్ట్ ఇస్తారని మేము అసలు ఎప్పుడు అనుకోవట్లేదండి. అదేమంటే ఆమె దగ్గరకు వస్తే స్పందించిద్దంట. వెళ్ళిన వాళ్ళ మీద ఏం స్పందించారండి? ఆడవాళ్ళు వెళ్తే అట్రాసిటీ కేసు పెట్టాడు పక్కన ఉన్న సురేష్ గారు, మరి ఆయనకు స్పందించుతాడా? మేము పోయినా అదే చేస్తాడు, వీళ్ళు పెట్టారని అసలు బుబులు ఇచ్చిన అట్రాసిటీ కేసే, జయమరావతి అనమాన అట్రాసిటీ కేసే. మహిళల మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటిది లేదు. వాళ్ళ ప్రభుత్వానికి ఉందల్లా వాళ్ళు పైకి రావటం, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకోవటం తప్పితే వీళ్ళు మహిళలు వీళ్ళు పురుషులు ఈ స్థానానికి న్యాయం చేయాలి, ఈ దీనికి చేయాలని వాళ్ళకి అసలు ఏమీ లేదండి. మమ్మల్ని ఇంకా అనగదొక్కాలి, ఏ రకంగా అయినా అనగదొక్కి ఈ మహిళల మీద ఇంకా కేసులు పెడతారు కూడా అండి అవకాశం వస్తే. ఎందుకంటే అమ్మార్వాన్ మొన్న ఆపినందుకు మేమేం అనలేదు, ఎందుకు వచ్చా బెయిల్ కూడా రానివ్వని. ఇవాళ డ్రోన్ కేసులో 10 రోజుల నుంచి వాళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి మగాళ్ళు ఆడాళ్ళు వైపు లేకుండా పోయారండి. దొరికిన వాళ్ళు దొరికిన వచ్చినట్టు సెల్లో పడేశారు. వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగోట్లేదు అన్నా కూడా మీకు సంబంధం లేదు, మాదే పూచి అని అన్నట్టు మాట్లాడుతున్నారండి పోలీసులు. ఇంకా వాళ్ళకి ఎక్కడ ఉందండి? ఇంట్లో మహిళలు ఉంటారు, ఏడవరా భర్త లేకపోయినా పిల్లలు, మరి ఏడవరా నాన్న అని కానీ, లేదా మహిళలు ఇవాళ మహిళల మీద పెడితే వాళ్ళు పోయారు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి. ఏం చేస్తారండి ఇవాళ? వీళ్ళ ప్రభుత్వానికి లేదు, ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చిందో దాన్ని తీసుకొని దిశా చట్టం అని ఈయన పెట్టాడు. ఈ చట్టానికి మహారాష్ట్ర నుంచి ఈయన దగ్గరకు వచ్చా అంటే హోమ్ మినిస్టర్ మీ చట్టం బాగా పనిచేస్తుంది, ఇంకా ఇంతవరకు అసలు అది ఒక్కటి లేదు. సుచరిత గారు కూడా చక్కగా ఆయన రిసీవ్ చేసుకొని మా చట్టం బాగా పనిచేస్తుంది అని చెబుతుంది. ఇక్కడ ఉన్న మహిళలు ఆయన తీసుకొచ్చి చూపిస్తే బాగుండేది. మరి మహిళలు అందరూ ఇక్కడ అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారమ్మా 70 రోజుల నుంచి. ఆయన 10-15 రోజులు నాడు వచ్చాడండి మరి ఆంధ్ర మహారాష్ట్ర ఆయన. ఆయన అంటే ఈ చట్టం బాగా నచ్చిందని చెప్పి వీళ్ళకి వీళ్ళు సంకలు, ఆయన దేనికి వచ్చాడో వీళ్ళు దేనికి వచ్చారు వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. మేమైతే దీన్ని బాగా ఖండిస్తున్నామండి. మాకు దిశా చట్టం లేదు, ఇంకో చట్టం లేదు, ఏ చట్టం మాకు వర్తించదు. వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ ఎంపీలకి, వాళ్ళు మంచి స్థానంలో ఉండే అధికారులకు మాత్రమే ఆ చట్టాలండి. మాకైతే మామూలు
జనానికి ఏమీ లేవు. అది ఏ కులం అన్నా కానీ ఏ మతం అన్నా కానీ అసలు మామూలు వాళ్ళకి ఏమీ లేదండి. చట్టాలు కూడా ఆయన ఈ మహిళా చట్టం కాదు, ఏ చట్టం ఉపయోగించి మేము మహిళా దినోత్సవం కూడా చేసుకోవట్లేదండి ఈసారి. ఎందుకంటే మా గోల మాకు సరిపోతుంది. మేము ఇట్ట నిరసనలో ఉండి మహిళా దినోత్సవం ఏం చేసుకుంటాం? ఎంతోమంది మహిళలు, మరి పెద్ద పెద్ద మహిళలు మేధావులు ఉన్నారు, మీరు వాళ్ళను కూడా మీరు అన్యాయం చేసినట్టే. ఎందుకంటే ఈ రకంగా మహిళను చూపించి వాళ్ళకి అవార్డులు అని ఇస్తారు మహిళా దినోత్సవం రోజు మేధావులకి. మరి వాళ్ళు ఏ రకంగా దేశం కూడా, మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జై అమరావతి.